ఇక మిగతా వివరాలు చూద్దాం. హైదరాబాద్ శివారు శేర్లింగంపల్లి మండలంలో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై స్థానికులు కారం రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు ఎస్ఐలు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. శేర్లింగంపల్లి మండలం గోపంపల్లి కేశవనగర్లో అక్రమంగా వెలిసిన కట్టడాల కూల్చివేతకు రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి ప్రయత్నించారు. అయితే నోటీసు లేకుండా కూల్చివేస్తున్నారంటూ స్థానికులు రోడ్డుపై బయటించారు. వీరిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టారు. రాళ్లతోనూ దాడి చేశారు. దీంతో ఇద్దరు ఎస్ఐలు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు కూడా స్థానికులపై విరుచుకుపడ్డంతో కేశవనగర్ రణరంగంగా మారింది.